హ్యాపీ సండే. ఆదివారం శుభోదయం. ఏదైనా జీవితానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిత్వ వికాసము, జీవన వికాసానికి సంబంధించిన టాపిక్స్ మాట్లాడుకుందామని లాస్ట్ సండే నేను మీతో అన్నాను. సో ఈ సండే రోజు, లాస్ట్ సండే, మీకు మా మహాభారతంలో ఉన్న 4 రకాల స్నేహాల గురించి మాట్లాడాను. అంతకుముందు షాపింగ్కు వెళ్ళే ముందు కానీ, ఏదైనా కావాలని కోరుకునే ముందు కానీ వ్యామోహాన్ని వదులుకోవాలి. అందుకు రామాయణంలోని మాయాలేడీ కథ ఎంత బాగా మన జీవితానికి అన్వయించుకోవచ్చో చెప్పాను. ఈ రెండేటప్పుడు కూడా నేను ఒక సూత్రం చెప్తూ ఉంటాను. మనం ఏమి చదివినా, ఏమి చూసినా, ఏమి విన్నా, ఏమి నేర్చుకున్నా, ఏమి తెలుసుకున్నా, అది చరిత్ర కావచ్చు, ఇతిహాసం కావచ్చు, సాహిత్యం కావచ్చు, పురాణం కావచ్చు, అది ఆధ్యాత్మిక చింతన కావచ్చు, అది ఏదైనా కానివ్వండి, మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అనే చిన్న చిన్న ఉదాహరణలు కూడా మన జీవితంలో గణనీయమైన మార్పులకు కారణమవుతుంది. సో ఈరోజు మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. మన వాట్సాప్లో వస్తున్న మెసేజ్ చాలామంది అది నిజమనుకుంటారా నిజమనుకోరా తెలియదు కానీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఫార్వర్డ్ చేస్తారు. అంటే మనిషి అనే వ్యక్తి విచక్షణ జ్ఞానము కోల్పోయిన ఫార్వర్డ్ చేసే యంత్రం. సో మనకు వచ్చింది నెక్స్ట్ ఇంకేమనుకో ఫార్వర్డ్ చేయడం. దాంట్లో ఏ మీనింగ్ ఉన్నది కూడా చూడకుండా ఫార్వర్డ్ చేస్తున్నారు పరిస్థితి. ఫార్వర్డ్ చేయడమే కాదు, చాలామంది నమ్ముతున్నారు కూడా. వాట్సాప్లో ఇలా వచ్చింది, దీనిపైన మాట్లాడరా, నాకు మెసేజ్లు ఇస్తూ ఉంటారు, అందుకే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. అయ్యా, వాట్సాప్ యూనివర్సిటీ అనేది ఒక బోగస్. వాట్సాప్లో వచ్చే సందేశాలు ఎవరైనా అధ్యయనం చేస్తే నా నమ్మకం అత్యధికము నిరాధారమైనవి, ఏ రకమైన ప్రాతిపదిక లేని అబద్ధాలు. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే మన సామెత కూడా ఉంది, నిజం గడప దాటేలోగా అబద్ధం ఊరు దాడుతుంది, ఊరే కాదు ప్రపంచం దాడుతుంది. ఇది MIT మాసచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు ఓ పరిశోధనలో చెప్పారు. ఈ బోగస్ సమాచారము చాలా వేగంగా చాలా లోతుగా ప్రయాణం చేస్తుంది అని. సో ఇలాంటి పరిస్థితుల్లో వాట్సాప్లో వచ్చిన వీడియోను నమ్ముతారు. ఇవాళ అందరికీ తెలుసు, మార్ఫింగ్ టెక్నాలజీ వచ్చింది, వీడియోను ఏ రకంగైనా మార్చచ్చు, పచ్చి అబద్ధాన్ని నిజంగా చూపచ్చు, నిజాన్ని అబద్ధంగా చూపచ్చు, జరగని దానిని జరిగిన దానిగా చూపచ్చు, జరిగిన దానిని జరగని దానిగా చూపెట్టచ్చు. ఇలా ఎన్ని రకాలైన మార్పులు చేస్తాం, టెక్నాలజీ అవకాశం కల్పిస్తుంది. అయినా వీడియోని చూసి నమ్ముతాం, ఆఖరికి టెక్స్ట్ మెసేజ్ చూసి నమ్ముతాం. దాని సోర్స్ ఉండదు, ఏమీ ఉండదు, ఎక్కడి నుంచి వచ్చింది ఉండదు. కొన్ని సందర్భాల్లో సోర్స్ కూడా చెప్తారు, ఆ సోర్స్ కూడా నిజమనుకుంటారు. వీళ్ళు చెక్కరు, వీళ్ళు చూడరు. అప్పుడు ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ జర్నలిజం అనే ఒక పెద్ద కాన్సెప్ట్ ముందుకు వచ్చింది. కేవలం ఫ్యాక్ట్ చెక్, వీడియో వస్తుంది నిజమా, ఓ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది నిజమా అని వెరిఫై చేయడం అనేది ఒక పెద్ద జర్నలిజంగా మారిపోయింది. ఫ్యాక్ట్ చెక్ జర్నలిజం అంటారు, అంటే ఇది ఫ్యాక్టా కాదా అని చెక్ చేసే జర్నలిజం వచ్చింది. ఎందుకు ఇలా నమ్మాలి, ఇలా నమ్మితే ఏం జరుగుతుంది అన్నదానికి మీకు రామాయణంలోనే 2 ఉదాహరణలు ఉన్నాయి. ఒకవేళ ఏంటి ఆ ఉదాహరణలు? సో రాముల వారు సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యను వీడి అరణ్యవాసానికి వస్తారు. చిత్రకూట పర్వతం అనుకుంటాను, నాకు గుర్తున్నంతవరకు సబ్జెక్టు కరెక్షన్. దానిపైన ఉండగా భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్ళి రిటర్న్ అవుతాడు. తల్లి కైకేయ చేసిన దుశ్చర్య తెలుస్తుంది, చాలా కోపానికి వస్తాడు. అన్న, నా రాజ్యం నేను ఎప్పుడు అడిగాను, అన్న రాజ్యం నాకు కావాలని, ఇంత దుర్మార్గంగా అన్న వదిలిని అరణ్యానికి పంపుతారా అని సర్వ సైన్య సమేతంగా పురోహితులను, సైన్యాన్ని వెంట తీసుకొని, అందరినీ మంత్రులు వెంట తీసుకొని రాముణ్ణి వెతుక్కుంటూ అరణ్యాల్లోకి వస్తాడు. సో సహజంగానే అంత భారీ పరివారము, సైన్యం వస్తుంటే దుమ్ము లేస్తుంటుంది, మామూలుగా ఉండదు. సో దూరాన పర్వతం పైన ఉన్న సీతారామ లక్ష్మణులు దాన్ని చూస్తారు. లక్ష్మణుడు వెంటనే, చూడండి అన్నయ్య, ఇంత అన్యాయం చేశారు, పట్టాభిషేకం కావలసిన రోజు సింహాసనానికి దూరం చేయడమే కాకుండా అరణ్యాలకు పంపించారు, ఇది చాలదన్నట్టు ఇంకా మన అరణ్యంలో ఉన్న కాల్చుకు తినటానికి యుద్ధానికి వస్తున్నాడు భరతుడు. భరతుడు ఎంత దుర్మార్గుడని చెప్పి విల్లంబులు చేపడతాడు, బాణాలు చేపట్టి భరతుని పైన యుద్ధానికి సంసిద్ధమవుతాడు. లక్ష్మణుడు వాట్సాప్లో, ఆనాడు వాట్సాప్ లేదు కానీ వాట్సాప్లో లాంటి
మెసేజ్ చూసి నమ్మాడు. సో సైన్యం ఉన్నది, పరివారం ఉన్నది, బంధు బలగం పెద్ద బలగంతో వస్తున్నాడు. సో భరతుడు ఎందుకు వస్తాడు? భరతుడు కైకేయి కుమారుడు, కైకేయికున్న గుణాలే భరతుడికి ఉంటాయి. సో తన రాజ్యకాంక్ష తీరలేదు. సో రాజ్యం తనకు వచ్చినా కూడా మళ్ళీ 12 ఏళ్ళ తర్వాత రాముడు ఎక్కడొస్తాడో అని చెప్పి ఇక్కడే మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు అని అనుకుంటాడు. చూసింది నిజమని నమ్ముతాడు లక్ష్మణుడు. కానీ అక్కడ రాముల వారు ఉన్నారు పక్కన, చూసింది నిజమని నమ్మని రాముల వారు ఉన్నారు. సో అదే నిజమని రాముల వారు కూడా నమ్మి ఉంటే ఏమయ్యేది? ఎంత ఘోరం జరిగిపోయి ఉండేది? అంతటి అపూర్వ సహోదరుడు భరతుడు ఓ సందర్భంలో శ్రీరాముడిని అడుగుతారు. సో సుగ్రీవుడికి చెప్తాడు. ఓ సందర్భంలో శ్రీరాముడే చెప్తాడు, సుగ్రీవుని లాంటి మిత్రుడు, సీత లాంటి భార్య, భరతుని లాంటి తమ్ముడు అంటాడు. లక్ష్మణ్ లాంటి తమ్ముడు అన్నాడు. రామాయణంలో లక్ష్మణుడు తన వెంట త్యాగం చేసి వస్తాడు, కానీ భరతుని లాంటి తమ్ముడు అంటాడు. అలాంటి అపూర్వ సహోదరుల పైన అన్నదమ్ములు యుద్ధం చేసేవారు కదా. కానీ అందుకే రాముల వారు అంటారు, నాయన లక్ష్మణ ఆగు, నువ్వు చూసిందే నిజమని అనుకోకు. భరతుడు సపరివారంగా వస్తున్నంత మాత్రాన అది మనపై యుద్ధానికి అని అనుకోకు, రానియండి మాట్లాడుకుందాం, నిజమే నీకే అర్థమవుతుంది అంటాడు రాములవారు. సో అక్కడ మనకి ఇవాళ మన వాట్సాప్లో చూసిన ప్రతిదాన్ని నమ్మి అదే నిజమనుకుంటున్న మనము అనొచ్చు. ఆనాటి లక్ష్మణుని అనుభవం నుంచి మనం నేర్చుకోవాలి ఎంతటి ఉపద్రవం తప్పింది ఒక్కసారి ఆలోచించండి. అలాగే విభీషణుడు రావణునితో ఘర్షణ పడి రావణునికి ఉచిత సలహా ఇస్తాడు. రాముల వారితో మీరు సంధి చేసుకోండి శ్రీరామునితో అంటాడు. రావణుడు వినడు, వినక అవమానిస్తాడు. దాంతో విభీషణుడు ఇక వీడి దగ్గర నుండి లాభం లేదని చెప్పి లంకాపురి వదిలి వానర సైన్యంతో సముద్ర ఒడ్డునున్న రాముల వారి దగ్గరికి వస్తాడు. వెంటనే అతను చూసిన వానరులు, ఇతను రావణుని తమ్ముడు, రాక్షసులు మనకు అన్యాయం నష్టం చేసడానికి వస్తున్నాడని చెప్పి యుద్ధ సన్నాహాలు వానరులు చేస్తారు. కానీ శ్రీరాముడు ఆపుతాడు. ఒక హనుమంతుడు తప్ప విభీషణుడు తెలియదు ఎవరికి, ఈవెన్ రాముల వారికి కూడా తెలియదు. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తాడు, శత్రువుల శిబిరం నుంచి వచ్చినంత మాత్రాన శత్రువు కావాల్సిన అవసరం లేదు, విచారించుదామంటాడు. అప్పుడు విభీషణుడు తన వృత్తాంతం చెప్పినాక విభీషణుని చేరదీసి తన దగ్గర ఉంచుకుంటాడు. విభీషణుడే లేకపోతే రామాయణ కథ వేరే రకంగా ఉండేది. ఎందుకంటే లక్ష్మణుడు మూర్ఛిల్లిన నాడు విభీషణుని సహకారంతోనే దానికి ఒక పరిష్కారాన్ని కనుక్కుంటాడు, సంజీవని పర్వతం గురించి తెలుసుకుంటాడు, సంజీవని గురించి. ఆఖరికి హనుమంతుడు వెళ్ళి సంజీవని పర్వతాన్ని తీసుకొస్తాడు. ఆఖరికి రావణుని మరణ రహస్యం కూడా విభీషణుని ద్వారానే శ్రీరామచంద్రుడు తెలుసుకుని యుద్ధంలో విజయం సాధిస్తాడు. ఒకవేళ ఆ రోజు గనక చూసిందే నమ్మి విభీషణుడు రాక్షసుడు రావణుని సోదరుడు యుద్ధ భూమిలో కనబడ్డాడు, ఇంకేమనుకుంటాం, స్పై అనుకుంటామా అనుకోమని, ఇక వీడు గ్యారంటీగా రావణుని స్పై, వీడు మనకు అన్యాయం చేయాలని కనుకుంటుంటే రామాయణ కథ వేరే రకంగా ఉండేది. అందువల్ల రామాయణంలో ఉన్న ఈ రెండు వృత్తాంతాలు ఒక్కసారి మన జీవితానికి అన్వయించుకుంటే వాట్సాప్లో వచ్చిన ప్రతి పనికి మాలిన టెక్స్ట్ మెసేజ్ను, ప్రతి పనికి మాలిన వీడియోను నిజమని మోసపోము. అందువల్ల రామాయణం చదివితే అది కథలాగా చదవకండి, భారతం చదివితే కథలాగా చదవకండి, చరిత్ర చదివితే కథలాగా చదవకండి. వాటి నుంచి మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో, సాహిత్యం చదివితే, లిటరరీ వర్క్ చదివితే కథలాగా చదవకండి. అది మన జీవితానికి ఇంటర్నలైజ్ చేసుకుంటే మన వ్యక్తిత్వం వికసిస్తుంది.